మరి నేడు ప్రియతమ నాయకులు జననేత ప్రజా సేవకులు జగిత్యాల ఎమ్మెల్యే గౌరవ గౌరవశ్రీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారి జన్మదిన పురస్కరించుకొని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మిత్రుడు విద్యార్థి ఉద్యమ నేత ముఖేష్ ఖన్నా ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ అదేవిధంగా కొండ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా విపత్కర సమయంలో ఏ విధంగా వారు చర్యలు తీసుకొని ఇంటింటి జీరో సర్వే అయిపోయినది, కిట్లు అయిపోయినది, లాక్డౌన్ అయితే అనేక కార్యక్రమాలు తీసుకొని కరోనా కట్టడి చేయడం జరిగింది. వారి స్ఫూర్తితో జగిత్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు సంజయ్ కుమార్ గారు ఇటు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూ ఒక డాక్టర్గా కూడా ఎంతోమంది కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడం మనం అందరం చూసినాం. మరి వారి యొక్క స్ఫూర్తితో మేమందరం మా సోదరుని ఆధ్వర్యంలో ఈరోజు కరోనా విపత్కర సమయంలో బ్లడ్ దొరకడం లేదు. ఎందుకంటే చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ దొరకని పరిస్థితి. మరి నేడు సంజయ్ కుమార్ సార్ గారి బర్త్డే సందర్భంగా మేమందరం కలిసి బ్లడ్ ఇవ్వడం, సోదరుడు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జైపీ తెలుపుతూ జననేత ప్రియతమ నాయకులు చికిత్సాల శాసనసభ్యులు వృత్తిరీత్యా డాక్టర్గా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజా జీవితంలో తనదైన శైలిలో జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి జగిత్యాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన నేటి జగిత్యాల టీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంతోపాటుగా జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలలో పండ్ల పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా నిజంగా ఒక గొప్ప నాయకుడు జగిత్యాలలో ఉండడం, జగిత్యాలను అభివృద్ధి చేసుకునేటువంటి విధానం కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారి పనితనానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నేడు గత 30 సంవత్సరాలుగా కూడా శాసనమండలి సభ్యురాలు కవితగా గారి సహకారంతో కూడా ఇద్దరు సంజయ్ అన్న గారు అభివృద్ధి పదంలో జగిత్యాల నిలబడడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదరులు ఎస్సీ ఎస్టీ అండ్ బిజినెస్ మానిటర్ కమిటీ మెంబర్ అయినటువంటి రాజ్ కుమార్ గారు, ఆటో యూనియన్ అధ్యక్షులు మాజీ తొలిప్రేమ శ్రీనివాస్ గారు, అలాగే తెరాస యువ నాయకులు మోహన్ గారు, మల్లేష్ గారు, అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి సంజయ్ అన్న గారికి జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజల తరఫున అందరికీ కూడా అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ.